శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు ప్రస్తుతం మనం ఆ విధంగా యూకి మిత్రులం అవుతాం ఎందుకంటే ఆ మధ్యలో జార్జ్ ఫెర్నాండస్ చెప్పుకొచ్చారు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారి హయాంలో మనం అందరం పాకిస్తాన్ని శత్రువు అనుకుంటాం పాకిస్తాన్ కాదు మనకు ప్రథమ శత్రువు చైనా అని కమ్యూనిస్టులు మండిపడ్డారు ఎందుకంటే ఆయన కామ్రేడే ఒకప్పుడు అలాంటి అసలు ఆయన వచ్చిందే కార్మిక సంఘాల నుంచి అలాంటి వ్యక్తి ఆ మాట అనడంతో ఆగ్రహంతో రగిలిపోయారు వాస్తవంగా ఆయన అప్పుడే చెప్పారు మీరు ఏమైనా ఫీల్ అవ్వండి బట్ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ అనేదాన్ని మనం ఈజీగా కొట్టవదలబడేయగలం సరిగ్గా మనం భారతీయులందరూ కాండ్రించి ఉమ్మేస్తే వరదలు వచ్చి కొట్టుకుపోగలిగినటువంటి దేశం అది అదే చైనా వచ్చేటప్పటికీ మిత్రుత్వం నటించేటువంటి క్రూర శత్రువు అది మనతో ఉంటూ మన వెనకాల గొయ్యలు దగ్గుతుంది పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకు వెనకాల వెన్నుదన్నుగా నిలిచేటువంటి దేశం అదే పాకిస్తాన్ని పెట్టి వెనక నుండి నడిపించేది అది మనం ఎదిగితే నష్టపోయేది చైనా మన జనాభా పరంగా మన మార్కెట్ పరంగా మన దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ పరంగా మన ప్రజాస్వామ్య పరంగా చైనా అనేటువంటి దానికి వల్ల కాదు కాబట్టి చైనా మనల్ని దొంగ దెబ్బ తీసేటువంటి కుట్రలు ఎప్పుడు చేస్తుంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలం వెనకాల దాని పాత్రే ఉంటుంది పాకిస్తాన్ సృష్టించే అల్లకల్లోలం వెనకాల దాని పాత్రే ఉంటుందని చెప్పేవాళ్ళు అయితే మనం దాన్ని మన పాఠ్య పుస్తకాల్లో కానీ మన దగ్గర చర్చకు రానియకుండా చైనా ఏదో మనకు మిత్రుడు ఉన్ను మనమందరం చేతకాని వాళ్ళం చైనా గొప్పదని మనసులో ఒక భావజాలాన్ని వ్యాపింప చేయడంలో చిన్నప్పటి నుంచి మన స్కూళ్ళల్లో పాఠాలు చెప్పే మాస్టర్ల దగ్గర నుంచి పెద్ద అయ్యాక ఉపన్యాసాలు చెప్పేటువంటి మహామేధావుల దాకా అలాగే సాగుతూ వెళ్ళారు వాస్తవం చెక్ చేసుకుంటే ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నామంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి చైనాలో పెట్టుబడుల వ్యవహారంలో రాటిఫికేషన్కి వ్యతిరేకించింది అంటే చైనాలో పెట్టుబడులు వద్దని తోసిపుచ్చుతోంది యూరోపియన్ యూనియన్ మెజారిటీ సభ్యులు ఐదు వందలకి పైగా పార్లమెంటు సభ్యులు అదే యాక్సెప్ట్ చేశారు ఒక ముప్పై నలభై మంది మాత్రమే చైనాలో పెట్టుబడులు పెట్టాలన్నారు వాస్తంగా యూరోపియన్ యూనియన్ మీద చైనా బ్యాన్ పెట్టింది దానికి ప్రతిగా ఇది జరుగుతోంది కారణంగా మన మిత్రులు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి మనం పిలుస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు శాతం పెట్టుబడులు మా వైపు పెట్టండి రా బాబు అని చెప్పి అయితే వాళ్ళు వాళ్ళు సర్దేసుకుని తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటే ఏం చేయలేం బట్ యూరోపియన్ యూనియన్ మన మీద ప్రేమ కాదు దానికి మార్కెట్ పరంగా ప్లస్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశంలో చైనానేమో అక్కడున్న ప్రజల్ని బానిసలుగా మార్చి కూలీలుగా ఇస్తుంది తక్కువ ధరకి మనం మాత్రం మన దేశంలో వాళ్ళ దేశంతో యూరోపియన్ యూనియన్ అమెరికాలతో పోల్చుకుంటే తక్కువ ధరకి వేతనంతో పని చేయగలిగినటువంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి రమ్మనమని మనం అంటున్నాం ప్రజాస్వామ్య దేశం మందని చెప్తున్నాం అదొకటే తేడా